हेलो अंडी एला उन्नारू वेलकम बैक टू मै चैनल पावनी सुधा व्लॉग्स अंडी व्लॉग वच्चेसी बीरकाय कर्री अंडी। बीरकाय कर्री अंटे नार्मल गा कादंडी, इदिगोंडी चूसे उन्नारुगा आनियन्स इला तरिगि पेट्टुकुन्नानु। एग्स अंडी, एग्स वेसी चेस्तुन्नानु। इवाळ्ळ नार्मल गा बीरकाय तो कर्रीस चेस्तू उंटारु, रकरकालुगा चाला उन्नायि, कानी नार्मल गा चेसुकुने दानिकंटे कूडा इला एग्स वेसी चेसुकुनानुकोंडी टेस्ट बागुंटुंदी। अदि काकुंडा सम्मर काबट्टि మనకి బీరకాయలు బాగా దొరుకుతాయి కదా, సమ్మర్కి చలవ అంటారు కదా, వేడి చేయకుండా అలా ఉంటుంది, బీరకాయ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఒకటేగా చేసుకోకుండా ఇలా ఎక్స్వేస్ చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుందండి, ఈజీగా కూడా ఉంటుంది। రూమ్స్లో ఉండే వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి। ఎక్స్ కూడా హెల్త్కి మంచిది అంటారు కదా, రోజు తీసుకోవాలంటుంటారు, అందుకనేసి ఇలా బీరకాయ ఎగ్ కాంబినేషన్లో ఈరోజు కర్రీ చూపిస్తున్నానండి। దీంతోపాటు టమోటా పుదీనా వేసి పచ్చడి చేస్తున్నానండి ఇవాళ్ళ। ఇవాళ్ళటైతే ఈ రెండు చేసి చూపిస్తున్నాను। ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేసుకున్నానండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపిస్తాను। ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదండి। ఇలా బీరకాయతో ఎగ్ వేసి టూ టైప్స్ చేసుకోవచ్చండి, టమోటా కూడా వేసి చేసుకుంటారు కొంతమంది, అది కూడా బాగుంటుంది। నేను ఇదేంటంటే పొరుటు టైప్, పొరుటు అంటారు కదా, ఆ విధంగా వస్తుంది ఇది కర్రీ, కానీ టేస్ట్ బాగుంటుంది। రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి, దేంట్లోకైనా బాగుంటుంది ఇది, చూద్దాము। ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది, పోపు దినుసులు ఏం అవసరం లేదండి, ఆవాలు జీలకర్ర అంతేనండి, ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, పప్పులు అలాంటివి ఏం వేయవలసిన అవసరం లేదు, పోపులు ఆవాలు జీలకర్ర వేసానండి, కొద్దిగా కరివేపాకండి, తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండి ఇవి కూడా వేసేసుకోవాలి, ఇవి కూడా ఫ్రై అవ్వాలండి కొద్దిగా, త్వరగా అయిపోతుందండి, చాలా చాలా త్వరగా అయిపోతుంది। క్యారేజెస్ అలా పెట్టే వాళ్ళు కానివ్వండి, బ్యాచిలర్స్ త్వరగా చేసుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది, రోటీస్లోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది కాంబినేషను। దీంట్లో అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, ఎక్కువ కాదండి ఒక హాఫ్ స్పూన్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 1 మంత్ అయినా సరే ఆ ఫ్లేవర్ పోకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఫస్ట్ రోజు ఎలా ఉంటుందో అలా ఉండాలి అని అంటే అల్లం వెల్లుల్లి రెండు సమానంగా తీసుకోవాలండి, అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు రెండు కూడా। అల్లం పీం తీసిన తర్వాత తడి బాగా ఆరిపోయేలాగా ఆరబెట్టేసుకుని తర్వాత తరిగి పెట్టుకోవాలి। వెల్లుల్లి అల్లము రెండు హాఫ్ హాఫ్ క్వాంటిటీలో తీసుకునేసి అది వేసుకునేసి కొద్దిగా ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి, పసుపు ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాము అంటే మనకి 1 మంత్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుందండి, ఆ స్మెల్ అనేది కూడా అల్లం వెల్లుల్లి ఫ్లేవరు బాగుంటుంది। ఇది ఒక టిప్ అండి, తెలుసుండొచ్చు తెలియని వాళ్ళ కోసం అలా చెప్తున్నాను, నేనైతే అలాగే చేసి పెట్టేసుకుంటా అండి, ఒకేసారి అల్లం తెచ్చుకునేసి కడిగి బాగా ఆరబెట్టేసుకునేసి అలా చేస్తూ ఉంటాను। ఇదిగోండి ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి, ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అవి బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ వేసేసుకోవడమేనండి, బీరకాయ లేతది కనుక తీసుకున్నాము అంటే త్వరగా మగ్గిపోతుంది, దీంట్లో వాటరు అట్లాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదండి, అట్లాని కర్రీలాగా కాదు, కొంచెం పొడి పొడిగా కూడా కాదు, కొంచెం ముద్దగానే ఉంటుంది కర్రీ, అందుకని రోటీస్లోకైనా సరే రైస్లోకైనా కానీ బాగుంటుందని చెప్తున్నాను। మూత పెడదామండి, మూత పెడితే త్వరగా మగ్గిపోతుంది బీరకాయ, ఇలా కొద్దిసేపు మూత పెట్టి సిమ్లో పెడదామండి, స్టవ్ సిమ్లో పెట్టి బీరకాయను మగ్గించుకున్నాము, తర్వాత సాల్ట్ వేసుకున్నామండి, ఇప్పుడే వద్దు ఎక్కువ పట్టుకుంటుంది, సాల్ట్ ఫస్ట్ వేసామంటే కొద్దిగా మగ్గిన తర్వాత ఆ తర్వాత కనుక సాల్ట్ వేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది। మూత తీసి చూద్దామండి, ఒక 2 మినిట్స్ అయింది, ఈ 2 మినిట్స్లో ఆ పైన వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వల్ల కొంచెం మగ్గుతుందండి, ఇదిగోండి కొద్దిగా మగ్గింది, ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి, ఈ కూరకి తగినంత సాల్ట్ అండి, నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను, మళ్ళీ ఎగ్స్ కూడా ఉంటాయి కదా అందుకనేసి నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను, 1/2 స్పూన్ వేసానండి, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకున్నాము,
లేత బీరకాయ కనుక ఉంటే ఇలా వాటర్ ఎక్కువగా వచ్చేసి కొంచెం లిక్విడ్ గా అనిపిస్తుంది మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆ బీరకాయ నుంచి వచ్చిన వాటర్ తోని మగ్గిపోతుంది బీరకాయ అంతా కూడా మూత తీసేసాము అంటే డ్రై అయిపోతుంది మూత తీసి కాసేపు అలా కలుపుతూ ఉన్నాము అంటే కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది ఇప్పటిదాకా మనం మూత పెట్టాం కాబట్టి ఆ వాటర్ అంతా వచ్చింది ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాము ఇప్పటిదాకా సిమ్ లో ఉంది ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వేయించుకుందాము అదిగోండి హై లో పెట్టున్నాను కదా కొద్దిగా మీడియం ఫ్లేమ్ అని చెప్పేసి మంట పెంచిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ అంతా కూడా అయిపోయాయండి కొంచెం చూసారా ఇందాక కొంచెం వాటరీగా అనిపించింది కదా ఇప్పుడు పొడి పొడిగా ఉంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ కొట్టుకుందామండి ఇదిగోండి ఎగ్స్ అయితే ఇలా కొట్టానండి ఇదిగోండి దీన్నంతటిని కూడా ఇలా కలిపేసుకుందాము మొత్తాన్ని కూడా ఇప్పుడు మంట హైలో పెట్టామండి కొద్దిగా అంటే మీడియం టు హై ఫ్లేమ్ ఇవి కొంచెం విరిగినట్టుగా పొరుటు చేస్తారు కదా ఎగ్ పొరుటు ఆ టైప్లో రావాలి కొంచెం కదపకుండా ఇలా కొంచెం సేపు అలా ఉంచేసాము అంటే అది అలా పీసెస్ లాగా వస్తుంది దీనికి కారము అంటే విడిగా కారపొడి అవేం అవసరం లేదండి మనం పచ్చిమిర్చి వేసాం కదా ఒకవేళ పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారపొడైనా వేసుకోవచ్చు ఎర్రకారపొడి లేదు అంటే ఇట్లా ఇందాక ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి వేసాం కదా అలా అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అన్నప్పుడు ఇట్లా పీసెస్ లాగా కొంచెం ఇట్లా వచ్చేస్తాయి అప్పుడు మనకు పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉండిపోతాయి పెద్ద పెద్ద ముక్కలు వద్దు ఇష్టం లేదనుకుంటే ఎక్కువగా కలిపేసాము అంటే అవి చిన్న చిన్నవి అయిపోతాయండి చూసారా ఇందాకే మనము పసుపు ఉప్పు అవి వేసేసాం కాబట్టి ఈ ఎగ్ కంతా కూడా అదంతా పట్టుకుంటుంది కారం కానీ ఆ పచ్చిమిర్చి కారం కానీ అవన్నీ కూడా పట్టుకుంటాయి కొద్దిగా ఫ్రై అయిందండి ఎగ్ ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి ఉంది కదా ధనియాలు జీలకర్ర వేయించుకున్న పొడి అండి ఇది ఇది ఒక హాఫ్ స్పూన్ అండి కొద్దిగా వేస్తున్నాను కొంచెం అంటే కొంచెం అండి చాలా కొంచెం పావు స్పూను గరం మసాలా అండి ఇంట్లో చేసిన గరం మసాలానండి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంది అందుకనే నేను చాలా తక్కువ వేస్తున్నాను ఇదంతా కూడా దీన్ని పట్టుకోవాలండి బాగా కలుపుకున్నాము త్వరగా అయిపోయిందండి చూసారుగా అంతే అండి చాలా చాలా త్వరగా అయిపోతుంది సాల్ట్ కనుక ఇప్పుడు వేసుకున్నాము అంటే పట్టుకోదండి అందుకనేసి బీరకాయ ఉన్నప్పుడే వేసుకున్నాము అంటే ఎగ్ తర్వాత కొట్టేసామంటే ఆ ఎగ్కి అంతా కూడా బీరకాయ అంతా పట్టుకుంటుంది ఈ ఎగ్ ఇప్పుడు కొట్టాం కదా ఇదంతా కూడా పచ్చివాసన ఫ్రై అయినట్టుగా రావాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి లాస్ట్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాము బాగా ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయితేనే బాగుంటుందండి ఆ ఎగ్ అంతా కూడా ఉడికినట్టుగా కాకుండా ఫ్రై అయినట్టుగా రావాలి అప్పుడు ఇంకా దీనిని కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి ఒకసారి అలా కలిపేసుకున్నాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా ఎక్కువసేపు కూడా ఉంచొద్దండి ఆపేసేయండి స్టవ్ ఆపేసేయండి ఆ హీట్కి ఇంకేమన్నా ఉన్నా కూడా పచ్చివాసన అంతా కూడా ఉడికిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసానండి కర్రీ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ పుదీనా టమోటా పచ్చడి అని చెప్పాను కదా అది చూపిస్తానండి ఇదిగోండి ఈ బీరకాయ కూర అయితే ఇలా చల్లార్తూ ఉంటుంది మూత పెట్టద్దండి మూత పెడితే ఆవిరి మీద వాటర్ అవి పడతాయి కదా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఇది చల్లారిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి ఈలోగా పుదీనా టమోటా పచ్చడి అండి పుదీనా ఇదిగోండి మన దగ్గరేనండి ఇంటి దగ్గర పైన వేసున్నాను కదా పుదీనా కూడా ఉంది టబ్లో అదేనండి ఫ్రెష్గా ఈ పుదీనా కూడా ఏం లేదండి బయట నుంచి తీసుకొస్తూ ఉంటాం కదా ఆకులు ఒలిచేసేసి ఈ కాడలు ఉన్నాయి కదా ముదురు కాడలను చూసి కొంచెం వాటర్లో వేసి పెట్టాము అంటే రెండు రోజులు వేర్లు వచ్చేస్తాయండి ఆ వేర్లు వచ్చినప్పుడు మనం నాటుకున్నాము అంటే త్వరగా బతికిపోతుంది నేను అలా వేసిందేనండి ఇప్పటి వరకు ఒక 4 ఇయర్స్ నుంచి ఇంట్లోనేనండి పుదీనా రైస్ చేసిన పలావ్ చేసిన దేంట్లోకైనా కూడాను ఫ్రెష్గా ఉందండి చాలా వచ్చేసింది అందుకని ఇవాళ ఇది చేద్దామని అనుకుంటున్నాను అదండి ఇవి టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి తరిగి పెట్టుకుందాము పుదీనా కూడా కడిగేసేసి ఒలిచి పెట్టుకుందామండి ఇదిగోండి ఇలా అయితే టమోటా 2 టమోటాలు తీసుకున్నాను కదా ఒక ఆనియను ఒక 5-6 పచ్చిమిర్చి అండి కారానికి తగ్గట్టు పుదీనా అయితే ఇదిగోండి ఇలా ఒలిచేసేసి కడిగి పెట్టుకున్నాను నీళ్లు వడిసిపోతాయి కదా అందుకనేసి ఇలా పెట్టుకున్నాను ఇందాక చెప్పాను కదా మీకు ముదురు ముదురుగా ఉండేవి ఇలాంటివి
ఇలా చూసారా కొంచెం ముదురుగా ఉండాలి ఇటువంటి ఉంచేసి వీటిని గనక వాటర్ లో వేసి పెట్టేసామంటే ఒక 3 4 డేస్ అండి వేర్లు వచ్చేస్తాయి ఈ కణుపులు ఉన్నాయి కదా వాటి దగ్గర వేర్లు వచ్చేస్తాయి ఆ వేర్లు ఉన్న సైడ్ మాత్రమే పెట్టేసుకోండి అంటే హాఫ్ వరకు వాటర్ పోసి పెట్టండి కింద వేర్లు వచ్చేస్తాయి వాటర్ లో ఉండేంత వరకు ఆ తర్వాత మీరు గనక నాటుకున్నారు అనుకోండి ఏం లేదండి వాటర్ బాటిల్ ఉంటాయి కదా ఏ ఒకటి 2 లీటర్స్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్ప్రైట్ అనో డ్రింక్స్ అనో ఏదో తెచ్చుకుంటా ఉంటాం కదా వాటిలో గనక కొంచెం మట్టి ఇసుక ఏదో ఒకటి వేసేసామంటే పుదీనా ఈజీగా వచ్చేస్తుందండి కాకపోతే వాటర్ ఇస్తూ ఉండాలండి సమ్మర్ కదా వాటర్ ఉండాలి ఖచ్చితంగా అందుకని రోజు వాటర్ ఇవ్వండి మనకి ప్లేస్ లేకపోయినా కూడా గ్రిల్స్ కో ఎక్కడొక్కడ ఆ బాటిల్ని అలా కట్టేసాము అంటే ఉండిపోతుంది ఇప్పుడైతే ఇది చేసుకుందామండి పుదీనా పచ్చడికి ఫస్ట్ ఇలా కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ ఎక్కిందండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము వేయించుకోవాలి ఇప్పుడు ఆ టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేయించుకుందాము కొంచెం అండి ఒక గంట ఆయిల్ వేసాను వేయించుకుందాము బీరకాయ కూర అయితే చల్లారిపోయిందండి దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము ఈలోగా ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకుందాము పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని వేయించుకుందామండి పచ్చిమిర్చి మన స్పైసీని బట్టి వేసుకోవాలండి ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువే వేసుకోండి పుదీనా కూడా కొంచెం ఘాటు ఉంటుందండి అందువల్ల నేను ఒక 5-6 వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉన్నాయి ఇవి కారం ఉన్నాయి అయినా కూడా ఇవైతే వేసుకున్నానండి కొద్దిగా చింతపండు కూడా తర్వాత వేసుకుంటాం టమాటా వేసుకున్నా కూడా కొంచెం చింతపండు కూడా వేసుకున్నాం దీనికి పోపు మన ఇష్టం అండి పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెడతానండి ఇవి కొంచెం మగ్గనివ్వాలండి ఇదిగోండి ఇలా వేగిపోయింది టమాటా చూసారా బాగా మగ్గిపోయింది కదా ఇలా అయిన తర్వాత ఇంక ఇప్పుడు పుదీనా వేసేస్తున్నామండి ఈ కడిగి పెట్టుకున్న పుదీనా అండి గుప్పెడు వేసుకుంటున్నాను పుదీనా ఫ్లేవరు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది నేనైతే ఒక గుప్పెడు వేస్తున్నాను అంతే అండి ఈ పుదీనా కూడా బాగా మగ్గిపోవాలి వేగినట్టుగా దీంట్లో మగ్గిపోయిన తర్వాత మిక్సీ వేసుకున్నాము ఇంకా నేనేమి సాల్ట్ కానీ అలా ఏం వేయలేదండి కొద్దిగా పసుపు వేసుకున్నాము కొద్దిగా అండి కొంచెం పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను చింతపండు ఇప్పుడైనా వేసుకోవచ్చండి మిక్సీ వేసుకుంటున్నప్పుడు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను కొద్దిగా అండి ఎక్కువ కాదు మరి అంటే టమాటాస్ వేసుకున్నాం కదా అందుకనేసి కొద్దిగా చూసారా ఈ పచ్చడికి ఇక్కడ ఉండే పచ్చడికి ఇది సరిపోతుంది కొంచెం చింతపండు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపి వేయించుకుందాము ఇంకా మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు మనము సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడైతే సాల్ట్ వేయలేదు అసలు పసుపు చింతపండు వేశాను అయితే బాగా వేగిపోయిందండి పుదీనా ఆకు అంతేనండి దీన్ని కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి ఇదిగోండి చల్లారిపోయింది మిక్సీ జార్లోకి తీసుకున్నానండి ఒక రెండండి ఎక్కువ కాదు ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ అది ఫ్లేవర్ మారిపోతుంది ఒక రెండు తెల్లవారేపండి వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర వేసుకుంటున్నాను దీనికి సరిపోయినంత కొంచెం రాళ్ళ ఉప్పు అండి వేసుకుంటున్నాను ఇది మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్ చూసి కావాలంటే సాల్ట్ సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు కదా అందుకని ముందైతే ఇంత వేసుకున్నానండి మిక్సీ పట్టుకుందాము చూసారా ఇలా మెత్తగానే అండి ఇలా మిక్సీ పట్టుకున్నాను మరీ ఫైన్ పేస్ట్ కాదు అలానే కచ్చపచ్చ కూడా కాదండి కొంచెం ఇలా పట్టి పెట్టుకున్నానండి దీనికి ఇప్పుడు మనము పోపు వేసుకున్నామండి పోపుకి అదే ప్యాన్ పెట్టుకున్నానండి ఇందాక మనం వేయించుకున్నాం కదా దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపిస్తాను ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర పచ్చిమిరపప్పు మినపప్పు ఎండుమిర్చి అండి ఇవి వేసేసుకున్నాము కరివేపాకు కూడా వేసుకున్నామండి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాము
పోపు మన ఇష్టమండి. పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, పెట్టకపోయినా బాగుంటుంది. కానీ పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అందుకనేసి నేను పోపు పెట్టుకుంటున్నాను. ఇది ఇవాళైతే చపాతీలోకేనండి. మేము ఇవాళ బీరకాయ కర్రీ చేశాను కదా, ఈ పుదీనా పచ్చడి కూడా చపాతీలోకి చాలా బాగుంటుందండి, రైస్లో కూడా బాగుంటుంది. మెయిన్గా అయితే చపాతీకి బాగుంటుంది, అందుకనేసి చేశాను. పోపు వేగిపోయిందండి, కొద్దిగా ఇంగువ వేసుకున్నాము. ఇంగువ మన ఇష్టమండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి, స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. అంతే అండి, అయిపోయింది. ఈ పోపుని పచ్చడిలో కలుపుకున్నాము. పచ్చడి మనము విడిగా విడిగి చేసుకుంటే, పోపులో పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పచ్చడికి అంతా వేయించుకున్నది కాబట్టి పచ్చడిలో పోపు వేసుకున్నామండి. ఇదంతటినీ కూడా పచ్చడిలో వేసేస్తాను. ఇవ్వండి, పోపు అంతటినీ కూడా పచ్చడిలో వేసేసానండి. ఇలా రెడీ అండి, ఇదంతటినీ కూడా కలిపేసుకున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పుదీనా పచ్చడి. మీరు కొంచెం ఒకవేళ చింతపండు పులుపు చూసుకోండి, సరిపోకపోతే కొద్దిగా చింతపండు రసం కానీ పులుసు కానీ వేసుకోండి. నాకైతే సరిపోయింది, రుచి చూశాను, స్పైసీగానే ఉందండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ విడిగా వేసుకుందాము. బీరకాయ ఎగ్ కర్రీ అండ్ పుదీనా టమోటా పచ్చడి అండి చపాతీలోకి. అండి చపాతీ అయితే కాలుస్తూ ఉన్నాను, ఇవాళ చపాతీ చేస్తున్నానండి. చపాతీ అయితే చేస్తూ ఉన్నానండి. ఈ పచ్చడి కాంబినేషన్ చపాతీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి చపాతీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది. ఈ బీరకాయ ఎగ్ కర్రీ ఉంది కదా, ఎగ్ పొరుటు, దీని కాంబినేషన్తో చాలా బాగుంటుందండి చపాతీ. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఇదేనండి, పుదీనా పచ్చడి స్పెషల్గా చపాతీ, రోటీ ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా మా ఇంట్లో ఇలా రెడీ అయిందండి చపాతీ. ఈ కాంబినేషను డైట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, రైస్ తక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, అంటే రైస్ తీసుకోరు కొంతమంది, కొంతమంది తక్కువ తీసుకుంటూ ఉంటారు. ఒక పుల్కా కానీ చపాతీ కానీ అలా పెట్టుకొని కర్రీస్ పెట్టుకొని తింటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది చపాతీతో ఇలా కర్రీ. పుదీనా కూడా మంచిది కదా హెల్త్కి, పుదీనా చట్నీ, దీంతో కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.